అనుదిన వాగ్దానం డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వర్షపు నామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం, నేను నిన్ను బలపరతును, యెషయా 41:10. భయపడకము, నేను నీ దేవుణ్ణి ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరతును. ప్రైస్లా, మన దేవుడు నిన్ను బలపరతును అని దేవుడైన యెహోవా మరి ఆదికాండం 17:1-2 చెప్తున్నాడు. సర్వశక్తి గల దేవుడు ఆయన. ఆయన అన్ని పరిస్థితుల్లో, అన్ని సమయాల్లో మరి అత్యధికంగా అభివృద్ధి పొందించే బలమైన దేవుడు ఆయన. యెషయా 40:28-31 చూస్తే, దేవుడైన యెహోవా బలవంతుడైన దేవుడు గనుక ఆయన అలయుడు, సొమ్మసిల్లడు. కానీ అలసిన వారికి మరి సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే. అంతేకాదు, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే. మరి బాలుడైన, యవనస్తులైనా నూతన బలాన్ని ఇచ్చే దేవుడు ఆయన. అంతేకాదు, మరి పరిగెత్తాలన్నా, పైకి ఎగరాలన్నా, నడిచిపోవాలన్నా బలాన్ని ఇచ్చే దేవుడు, నూతన బలాన్ని ఇచ్చే దేవుడు ఆయన. మరి అయితే ఆయన కొరకు మనం ఎదురు చూడాలి. యెహోవా కొరకు ఎదురు చూస్తే నూతన బలం పొందుకుంటారని మరి లేఖనం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఏలయనగా మరి రోమా 5:6 మనం ఇంకా బలహీనమై ఉండగా, మనలను బలపరచు నిమిత్తము క్రీస్తు యుక్త కాలమున మన కొరకు మరి చనిపోయారు. 2 కొరింథీ 13:3 క్రీస్తు మన ఎడల బలహీనుడు కాడు, కానీ మన యందు శక్తిమంతుడై ఉన్నాడు. బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడను, కానీ దేవుని యొక్క శక్తిని బట్టి జీవిస్తా ఉన్నారు ఆయన. దీనికి ఉదాహరణగా పౌలు భక్తుడు తనను గురించి తను చెప్తున్నాడు 4:1, మేమును ఆయన ఎందుండి బలహీనమై ఉన్నాము, కానీ మరి మీ ఎడల దేవుని శక్తిని బట్టి ఆయనతో జీవము గలవారము అని చెప్తున్నాడు. గొప్ప విశేషం ఏమంటే 2 కొరింథీ 12:9-10 చెప్పబడినట్లుగా, మరి ఆయన కృప నాకు సరిపోతుంది, నా బలహీనత యందు ఆయన శక్తి పరిపూర్ణమవుతుందని ఆయన నాతో చెప్పారు. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచిండు నిమిత్తం విశేషంగా నా బలహీనతనందే బహు సంతోషంగా అతిశయపడతా ఉంటాను. నేను ఎప్పుడు బలహీనను, అప్పుడే బలవంతుడను. మరి విశేషంగా నా బలహీనతలందే బహు సంతోషంగా అతిశయపడతాను, నేను ఎప్పుడు బలహీనను, అప్పుడే బలవంతుడను. ప్రైజ్ లార్డ్. అందుకే క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోనూ, నిందల్లోనూ, ఇబ్బందుల్లోనూ, హింసల్లోనూ, ఉపద్రవములను నేను బహుగా సంతోషించుచున్నాను. అంతేకాదు, మరి ఒక మాట ఏంటంటే, ఫిలిప్పీ 4:13 చెప్పబడినట్లుగా, నేను మరి దిగులు పడవలసిన పని లేదు, నన్ను బలపరచువాని అందే నేను మరి సమస్తమును చేయగలను. ప్రైస్లా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరులకు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు దేవా, స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి. విశేషముగా నా బలహీనతల యందే నాకు మరి బహు సంతోషంగా అతిశయపడగలను అన్న సంగతిని నీ లేఖనాల ద్వారా మేము తెలుసుకుంటుంటున్నాం తండ్రి. నాయన గొప్ప దేవానికి స్తోత్రాలు. నీవు మమ్మల్ని బలపరిచే దేవుడు, కారణం మీరు మమ్మల్ని బలపరిచేవారై ఉన్నారు కనుక మీ కొరకు ఎదురు చూడటం నాకు మాకు నేర్పించమని, మీరు బలపరిచిన దాన్ని బట్టి మేము సమస్తము చేయగలమన్న సంగతిని జ్ఞాపకం చేసుకుంటాం. నీకు మహిమను ఆరోపిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.